గాంధీ ఆసుపత్రిలో ఫెర్టిలిటీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల. హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ను ఈటల చేతుల మీదుగా ప్రారంభించారు. బంజారాహిల్స్తో పాటు కూకట్పల్లి, మలక్పేటలో ఐశ్వర్య ఫెర్టిలిటీ బ్రాంచ్లు ప్రారంభమయ్యాయి. బంజారాహిల్స్లో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ చంద్రలేఖ సహా పలువురు హాజరయ్యారు. ప్రారంభోత్సవ ఆఫర్ కింద 100 మందికి ఫ్రీ సర్వీస్ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ పేదవారికి అందుబాటులోకి ఉండాలని మంత్రి ఈటల ఆకాంక్షించారు. ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. 30 ఏళ్ళుగా తమిళనాడు రాష్ట్రంలో ప్రారంభమై శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలలో కూడా ఈ సెంటర్స్ ఏర్పాటు చేయబడ్డాయి. మాతృత్వం ఒకటి కళ, వీళ్ళకి వెళ్ళిన తర్వాత మాతృత్వం ఒక తీటి కళలాగా పాటిస్తారు. ఈ మధ్యకాలంలో రకరకాల కారణాల వల్ల కొంతమందికి ఇళ్ళ పట్టుకున్నటువంటి సమస్యలు ఏమైందో, ఆ పిల్లల కోసం అనేక రకాల ఆటలు పాడి డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటా ఉన్నాను. నేను ఈ ఐశ్వర్య ఫెర్టిలిటీ సెంటర్ని రెండు రకాల నేను దాన్ని కోరుతా ఉన్నా. ఈ సర్వే సభ్యత్వ స్థితిలో సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను.